హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన కొట్టు కాళీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు వీడియో మొత్తం చూసి మీకు వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి, లేదంటే ఒక డిస్లైక్ అయినా చేయండి. అలా చేయడం వల్లే మీకు వీడియో నచ్చుతుందో లేదో మాకు తెలుస్తుంది. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఈ కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఎవరో ఒక ఆమె రాత్రిపూట గుడి ముందు పూజ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తన కూతురికి బొట్టు పెడుతుంది. ఆ కూతురు పేరు మీనా, తనే మన హీరోయిన్. అప్పుడే మనకి వాళ్ళ ఇంట్లో ఉండే కోడిని చూపిస్తారు, అంటే మనకి ఆ కోడిలాగే హీరోయిన్ కూడా కట్టేశారు అని సింబాలిక్గా చూపిస్తారు. మరుసటి రోజు మన హీరోయిన్ అలాగే ఇంకొంతమంది కలిసి ఎక్కడికో బయలుదేరుతుంటారు. అందుకు వాళ్ళ అమ్మ తన్ని రెడీ చేస్తుంది. ఎందుకో ఏమో తెలీదు, మీనా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూ మొండిగా ఉంటుంది. పాండి, తనే మన హీరో, మీనాని పెళ్లి చేసుకోబోయేది తనే. తన గొంతుకి ఏదో ఇన్ఫెక్షన్ అయింటే తన చెల్లి తన గొంతుకు గంధం పూస్తూ, నా మాట విని తన కాలు రెండు విరగ్గొట్టి తన్ని పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, నా భర్త వాళ్ళ సైడ్ ఎవరైనా ఉంటే చూస్తా, ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు, మీనా ఒకటే కాదు అమ్మాయి అంటుంది. దానికి పాండి కోపం వచ్చి తన చెల్లి మీద సీరియస్ అవుతాడు. ఎక్కడికో బయలుదేరికి పాండి ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇంటి దగ్గరికి వస్తారు. బయలుదేరుతున్న చోటుకి వెళ్ళేకి మీనా వాళ్ళ అమ్మకి అసలు ఇష్టం ఉండదు, కానీ ఈ ప్లాన్ చేసింది పాండి వాళ్ళ నాన్న, అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న మీనా కోడిని అలాగే చూస్తూ ఉంటుంది. ఆ కోడి కట్లు విడిపించుకొని పారిపోయేందుకు ట్రై చేస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు వెంటాడి వెంటాడి దాన్ని పట్టుకుంటారు. అంటే మనకి ఈ ఇంట్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేది చాలా కష్టం అని సింబాలిక్గా చూపిస్తారు. మీనాకి గాలి సోకి ఎవరితో ఏం మాట్లాడకుండా తన పాటికి తను ఉంటుంది. అందుకే కొంతమంది కలిసి దాన్ని సామి దగ్గరికి పిలుచుకొని బయలుదేరతారు. సామికి ఇచ్చేకి వాళ్ళతో పాటు కోడిని కూడా తీసుకొని వెళ్తారు. ఇప్పుడు మీనాతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు అంటే, మీనా వాళ్ళ అమ్మ నాన్న, పాండి, పాండి చెల్లెళ్ళు ఇద్దరు, పాండి ఫ్రెండ్స్ నలుగురు, అలాగే పాండి వాళ్ళ నాన్న. పాండి చెల్లి పేర్లు వచ్చేసి రాణి, ముత్తు. ఇద్దరికీ పెళ్ళైపోయి ఉంటుంది. ముత్తు తన కొడుకుని కూడా తనతో పాటే పిలుచుకుని వస్తుంది. పాండి ఫ్రెండ్స్లో ఇద్దరు పేర్లు వచ్చేసి మణి, శివ. లేడీస్ అందరూ అలాగే చిన్నపిల్లాడు ఆటోలో వస్తుంటే పాండి అలాగే తన ఫ్రెండ్స్ ఇద్దరు పెద్ద బైకులో, మీనా వాళ్ళ నాన్న, పాండి వాళ్ళ నాన్న ఒక స్కూటీలో, మణి, శివ ఇద్దరు ఒక స్కూటీలో వస్తుంటారు. ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నందుకు దారి మధ్యలో ఒక పోలీస్ పాండిని ఆపుతాడు, కానీ మీనా గాల్ సోకిన విషయం తెలుసుకొని వాళ్ళని వదిలేస్తాడు. అందరూ దారి మధ్యలో గుడి దగ్గరికి వెళ్ళాలి అని ఒక షాప్ దగ్గర ఆగి కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకుంటారు. దానికి డబ్బులు పాండి ఇస్తుంటే తన చెల్లెళ్ళిద్దరూ మీనా వాళ్ళ నాన్న మీద అరుస్తూ, ఏం మామయ్య, సమస్య నీదే కదా, డబ్బులు నువ్వే ఇవ్వచ్చు కదా అంటారు. కానీ పాండి వాళ్ళ మీద సీరియస్ అయ్యేసరికి సైలెంట్గా వెళ్ళి ఆటోలో కూర్చుంటారు. ఆ చిన్నపిల్లాడు ఆ కోడికి ఏమైనా తినిపిద్దామని అక్కడ దొరికిన కొన్ని వడ్లగింజల్ని ఎరుకుంటాడు. రాణిముత్తు అన్న మాటలకి మీనా వాళ్ళ నాన్న బాధపడుతుంటే పాండి వాళ్ళ నాన్న తనతో మాట్లాడుతూ, నీకు వాళ్ళ గురించి తెలుసు కదా, వాళ్ళు అన్న మాటలు పెద్ద పట్టించుకోవద్దు, ఒకవేళ నీ కూతురులాగే నా కూతురికి కూడా ఏదో ఒకటి జరిగింటే నువ్వు నా కోసం ఏమాత్రం ఖర్చు పెట్టవా చెప్పు అంటాడు. అందరూ కలిసి ఊరు బయట ఉన్న వాళ్ళ కులదైవం దగ్గరికి వస్తారు. ముత్తు ఇప్పుడు పీరియడ్స్లో ఉంటుంది, అందుకు రాణి తనతో మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు పవిత్రమైన దానివి కాదు, అందుకని ఇక్కడే ఉండు, మేము గుడి దగ్గరికి వెళ్ళేసి వస్తామంటుంది. దానికి ముత్తు సరే అంటుంది. నాకైతే ఈ సీన్ చూస్తున్నప్పుడు ఏదో ఒక ఫీలింగ్, పీరియడ్స్ అయితే గుడికి వెళ్ళకూడదా అని. సో అమ్మాయిల సిచ్యువేషన్లో ఉన్నప్పుడు గుడికి వెళ్ళొచ్చా లేదా అనేది మీకు యాక్చువల్గా తెలిస్తే మా కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే నాకైతే ఈ కాన్సెప్టే పెద్ద అర్థం కాదు. అందరూ కలిసి గుడి దగ్గరికి వచ్చి వాళ్ళ కులదేవానికి పూజలు చేస్తారు. అందరూ దేవతకు మొక్కుకొని వెళ్ళిపోతున్నప్పుడు మీనా మాత్రం సపరేట్గా మొక్కుంటుంది. అందరూ కలిసి స్వామి దగ్గరికి స్టార్ట్ అవుతారు. ఆ గుడి దగ్గర ఉన్న రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డే, అందుకు ఆటో డ్రైవర్ ఆటోని వెనక తిప్పలేక అలాగే వెనక్కి పోనిస్తాడు. ఇలా అయితే వెళ్ళేది కష్టమని పాండి అందరినీ ఆటోలో నుంచి కిందికి దిగమంటాడు. అందరూ ఆటో దిగుతారు, ఒక మీనా తప్ప. పాండి తనకి ఏం చెప్పలేక మిగతా మగవాళ్ళతో కలిసి ఆటోని పైకెత్తి వెనక్కి తిప్పుతాడు. దాంతో అందరూ కలిసి స్వామి దగ్గరికి బయలుదేరతారు. ఆటోలో రాణి, ముత్తు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు తెలిసే విషయం ఏమి అంటే, మీనా వాళ్ళ అమ్మ పాండి వాళ్ళ నాన్నకి చెల్లెలు, అంటే మీనా పాండికి మడదలవుతుంది. యాక్చువల్గా పాండి మీనా హైస్కూల్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాల్సిందే. కాంతం చదువుకోవాలి అని వాళ్ళమ్మ అనేసరికి నా భార్య బాగా చదువుకోవాలి అని పాండి దానికి ఒప్పుకుంటాడు. కానీ తీరా చూస్తే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇలా ఏంటంది. దానికి ముత్తు రాణి ఇద్దరు మాట్లాడుకుంటూ, అప్పుడు మా మాట వినంటే ఇంత రమ్మనం ఉండేది కాదు అనుకుంటారు. స్కూటీలో వస్తున్న మణికి శివాకి మందు తాగాలి అనిపిస్తుంది.
అందుకు దారిలో ఒక దగ్గర బండాపి వైన్ షాప్ ఎక్కడుంది అని ఒక అతను అడుగుతారు. దానికతను వీళ్ళెవరు వేష్టాల మాదిరి ఉన్నారు అని ఇక్కడి నుంచి పోన్రా అని తిడతాడు. దానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. దారిలో వెళ్తున్నప్పుడు పాండి కళ్ళల్లోకి దుమ్ము పడుతుంది. దానికి వాళ్ళ చెల్లి నలుగుతో దాన్ని తీసేసి నువ్వు మాతో పాటు ఆటోలో రా అని ఆటో ఎక్కిస్తుంది. దాంతో అందరూ మళ్ళీ స్టార్ట్ అవుతారు. మీనాకి తను ఉండే చోట సంతోషం ఉండదు. అందుకు తను సంతోషం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ముత్తు కొడుక్కి బాత్రూమ్ వస్తుంటే అందరూ ఒక చోట ఆగుతారు. కోడి ఎక్కడికి పారిపోకూడదు అని దాన్ని కాలు రెండూ గట్టిగా కట్టేసింటారు. దాంతో దానికి బ్లడ్ సర్క్యులేషన్ కాక స్పృహ కోల్పోయి ఉంటుంది. దానికి అందరూ స్వామికి చెక్కి కోడి ఉండాలి అని దాని మీద వాటర్ స్ప్రే చేసి దానికి స్పృహించేలా చేస్తారు. అందరూ కలిసి స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరు ఒక అమ్మాయి పెద్ద మనిషి ఏంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేస్తుంటారు. అది చూసిన పాండేకి తన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. మీనా పెద్ద మనిషి అయినప్పుడు పాండే చాలా హడావిడి చేసింటాడు. వాళ్ళు ఆ ఫంక్షన్లో మంచి పాటలు పెట్టింటారు. ఆ పాటలు వింటున్న మీనా తనకే తెలియకుండా ఆ పాటల్ని హమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పాండి ముందు నుంచే మీనా మీద చాలా కోపంగా ఉన్నా సైలెంట్గా ఉంటాడు. కాని తను పాట పాడేసరికి కోపాన్ని తట్టుకోలేక మీనాని చావగొడతాడు. తను మీనాని కొడుతున్నప్పుడు అడ్డం వచ్చిన అమ్మని నాన్నని చెల్లెని ఫ్రెండ్స్ని అందరిని తంతాడు కొడతాడు. ఇప్పుడు మనకు తెలిసే విషయం ఏమి అంటే మీనాకి ఏ గాలి సోకలేదు. తను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించుంటుంది. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా నేను తన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది. దానికి పాండేకి తనని చంపేద్దామనంత కోపం వస్తుంది. కానీ వాళ్ళ నాన్న తన్ని ఆపి మీనాని ప్రేమించిన వాడు తనకి ఏదో చేతబడి చేసింటాడు, అందుకే తను ఇలా మాట్లాడుతోంది అని చెప్పి మనం స్వామిని వెళ్ళి కలుద్దాం, దాంతో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి ఇలా అందరినీ స్వామి దగ్గరికి పిలుచుకొని వెళ్తుంటాడు. పాండే కోపంలో మీనా వాళ్ళ నాన్నని కొట్టి నీ కూతురు చేసిన పని నా చెల్లెలు చేసింటే మా నాన్న ఊరేసుకొని చనిపోయేవాడు అంటూ తను ప్రేమించింది మన క్యాస్ట్ వాడిని కూడా కాదు అని చాలా సీరియస్ అవుతాడు. పాండి వల్ల నా పాండేని కంట్రోల్ చేస్తాడు. జరిగిన దానికి మీనాకి చాలా కోపం వస్తుంది. కానీ ఏం చెప్పకుండా ఆటో ఎక్కి కూర్చుంటుంది. ఆ గొడవ చూసిన ముత్తు కొడుకు ఏడుస్తుంటే మీనా తన్ని చూసి ఒక స్మైల్ ఇస్తుంది. దానికి ఆ పిల్లాడు కూడా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. పాండి చెల్లెలు ఇద్దరు జరిగిన దానికి భయపడి వాడిని బైక్లోని రమ్మని చెప్పు అని వాళ్ళ నాన్నతో అంటారు. కానీ పాండి ఎవరి మాట వినకుండా ఆటోని ఎక్కుతాడు. అందరూ కలిసి స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మణికి శివకి వైన్ షాప్ కనిపిస్తుంది. ఇద్దరు అక్కడికి వెళ్ళి తాగుతూ నాకు తెలిసి మీనాకి తన వరికి మధ్య అన్నీ జరిగిపోయింటాయి, అందుకే తను ఇంత మొండిగా ఉంది అనుకుంటారు. అందరూ వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకి ఒక ఒంగోలు గిద్ద అడ్డం వస్తుంది. అది చాలా వైలెంట్గా ఉంటుంది. దానికి ఎవరు దాని దగ్గరికి వెళ్లేందుకు ధైర్యం చేయరు. పాండ్రి దగ్గరలో ఎవరిదో ఇల్లు చూసి ఇది వాళ్ళదేమో అడిగేసరాపు అని తన ఫ్రెండ్ని పంపిస్తాడు. ఆ ఒంగోలు గిత్త ఆ ఇంట్లో ఉండే ఒక చిన్న పాపది. అది ఆ పాప మాటలు తప్పితే ఇంకెవరి మాట వినదు. ఆ చిన్నపాప దాన్ని పిలుచుకుని వెళ్ళిపోయేసరికి అందరూ స్టార్ట్ అయిపోతారు. కానీ పీరియడ్స్ వల్ల ముత్తు ట్రావెల్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకు ఆటోను ఒక దగ్గర ఆపించి ప్యాడ్ మార్చుకుందామని చెట్ల మధ్యలోకి వెళ్తుంది. అప్పుడు అందరూ పాస్ పోయడం కోసం ఆగుతారు. మీనా వాళ్ళమ్మ మీనాని పిలుచుకొని పాస్ పోయడం కోసం చెట్ల మధ్యలోకి వెళ్తుంది. కానీ మీనా వాళ్ళమ్మ ఆటో దగ్గరికి వచ్చేసినా మీనా బయటికి రాదు. అందుకు పాండి తను పారిపోయిందేమో అనుకొని వాళ్ళ చెల్లెని పోయి చూసిరాపో అని పంపిస్తాడు. కానీ తీరా చూస్తే మీనానే వచ్చేస్తుంది. అందరూ కలిసి సాముండే చోటుకి వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది మీనా లాంటి వాళ్ళు, అలాగే తన ఫ్యామిలీ లాంటి వాళ్ళు, ఆఖరికి సిటీలో మంచి మంచి లైఫ్ గడుపుతున్న వాళ్ళు కూడా కారులో ఇక్కడికి వస్తుంటారు. మీనా అలాగే తన ఫ్యామిలీ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అందుకు అందరూ వాళ్ళని పిలిచిన తరకు వెయిట్ చేద్దామని ఒక్కో చోట వెయిట్ చేస్తూ ఉంటారు. మీనా వల్ల నా నీళ్లు తాగు అని మీనాకి నీళ్ళు ఇస్తాడు. కానీ తను నీళ్లు తాగదు. దానికి వాళ్ళమ్మ దెబ్బలు తినేకైనా ఓపిక ఉండాలి కదా, నీళ్లు తాగు అంటుంది. దానికి తను నీళ్లు తాగి వాళ్ళు నన్ను కొట్టడం మాత్రమే చేయట్లేదు, ఇంకా చాలా చేస్తున్నారు అంటుంది. స్వామి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడో చూద్దామని పాండి స్వామి ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తుంటే చూస్తాడు. స్వామి ట్రీట్మెంట్ ఇస్తున్న అమ్మాయి కూడా పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించుంటుంది. కానీ ఇంకో అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది. కానీ రీసెంట్గా ఎందుకో ఎవరితో మాట్లాడకుండా అయిపోయింటుంది. ఆ స్వామి ట్రీట్మెంట్ పేరుతో ఆ అమ్మాయిని రాంగ్ టచ్ చేస్తూ నోట్లో పైప్ పెట్టి మొత్తానికి ఏది పడితే చేస్తాడు. అది చూస్తున్న మనకే ఇదేందిరా అన్నట్టు ఏదో ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది. దాన్ని చూసిన పాండి షాక్ అయ్యి ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమా అని ఆలోచనలో పడతాడు. స్వామి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మీనాని అలాగే తనతో పాటు ఉన్న అందరినీ పిలుస్తాడు. కానీ పాండి మాత్రం రాడు. అందరూ తన్ని ఇక్కడికి రా ఇక్కడికి రా అని పిలుస్తుంటారు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. లాస్ట్లో మనకి ది ఎండ్ ఆఫ్ దిస్ జర్నీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని చూపిస్తారు. అంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరి ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు ఆలోచించుకోవచ్చు. సో ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ ఎండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వై ఎవ్రీ ఉమెన్ ఈజ్ చేంజింగ్ ఆఫ్టర్ మీటింగ్ స్వామి. ఈ స్వామిని కలిసిన తర్వాత ప్రతి అమ్మాయి ఎందుకు మారుతోంది అంటే రాంగ్ టచ్ వల్ల.
ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటే ఆడవాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత దారుణంగా ఆలోచించి వాళ్ళ అమ్మాయిని స్వామి దగ్గర తీసుకుని వస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయిలు ఈ విషయం గురించి ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? దానికే వాళ్ళు ఇలాంటి దానికంటే కాంప్రమైజ్ అయిపోయి బతకడం చాలా ఈజీ అని, ఇష్టం లేకపోయినా ఇష్టం లేని జీవితాన్ని గడపడం స్టార్ట్ చేస్తారు. మేరీ విజయ్ తెలియజేసి ప్రాబ్లమ్ నీ ఉసు డైజెషన్ కా ప్రాబ్లమ్ హై ఔర్ ఉస్కి వజహ సే గ్యాస్ హోతా హై ఔర్ యహాన్ పే దర్ద్ హోతా హై యా లుక్ హై హమ్ ఈ యా తో మేరా హోతా హై ఈ వాలా ఫిర్ హై నీ మే కో యహాన్ డాక్టర్ హోతా హై హమ్ తుమ్కు బోల్నా నీ కంపనీ కా పవిత్ర హోతా హై సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ స్పాండి ఈజ్ ఓకే విత్ స్వామి ట్రీట్మెంట్. పాండి స్వామి దగ్గర మీనాకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడా లేదా అంటే నాకు తెలిసినంత వరకు 100కి 100% ఇప్పించాడు. నేనెందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే సినిమా అంతా తను మీనా మీద కోపంగానే ఉంటాడు. ఆ కోపం మనకి తన ఫేస్లో బాగా కనిపిస్తుంది. కానీ తను ఎప్పుడైతే స్వామి ఇచ్చే ట్రీట్మెంట్ని చూస్తాడో అప్పుడు తనకి మీనా మీద జాలి వేస్తుంది. లాస్ట్లో మనం తన ఫేస్ను చూస్తే మనకి విషయం బాగా తెలుస్తుంది. ఫైనల్ పాయింట్ వచ్చేసి ఈ స్పాండి మ్యారేజ్ మీనా. పాండి మీనాని పెళ్లి చేసుకుంటాడా లేదా అంటే ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి పెళ్ళిన చోటు ప్రకారం వాళ్ళ అమ్మాయిని వేరే క్యాస్ట్ అబ్బాయికిచ్చి పెళ్లి చేయరు. పాండి మీనాని ఎంత కొట్టినా తనకి తనంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. అందుకే తను చదువుకుంటా అని చెప్పినప్పుడు సరే అని చెప్పింటాడు. అలా అని తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటే మీనా ఖచ్చితంగా సంతోషంగా ఉండదు. ఎందుకంటే తను పాండిని ప్రేమించట్లేదు కాబట్టి. అలా అని తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పాండి హ్యాపీగా ఉండడు. సో మీరు ఎండింగ్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే మెయిన్గా స్వామీజీ గురించి మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. సో ఇదే ఫ్రెండ్స్, కొట్టు ఖాళీ మూవీ గురించి స్టోరీ మీకు ఏమనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఇవిడ నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.